అంటే మీ ఇంటిని మీరు ఒక సినిమా థియేటర్ లాగా మార్చాలనుకోండి, దానికోసం సోనీ వాళ్ళు ఒక అద్భుతమైన వాళ్ళ హోమ్ థియేటర్ని లేదా సౌండ్ బార్ని మార్కెట్లో తీసుకొచ్చారు. అదే సోనీ బ్రావియా థియేటర్ బార్ 8. సో మరి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఓసారి మనం సౌండ్ విన్న తర్వాత మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. కానీ దీంతోపాటు ఇక్కడ మనకు సబ్వూఫర్ ఉంది, SW3 కి సంబంధించిన మోడల్. దీంతోపాటు రేస్ స్పీకర్స్ ఉన్నాయి, RS3S అని చెప్పేసి. సో మరి వీటి అన్బాక్సింగ్ చూద్దాం, బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయనేది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మరి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. బాక్స్ పైన చూడొచ్చు డిజైన్ అనేది ఇలా ఉంది. దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే 360° స్పెషల్ ఆడియో మ్యాపింగ్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా డాల్బీ అట్మోస్ ఉంటుంది, DTSx ఉంటుంది, 360° రియాలిటీ ఆడియో ఉంటుంది. అంతేకాకుండా వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, అంటే 8K HDR, 4K 120, తర్వాత హైరేస్ ఆడియో, వైర్లెస్లీ కూడా హైరేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు స్పాటిఫై ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనకు కనెక్టివిటీ బాగుంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినవండి. ఈ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించింది ఉంది, అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయినా కానివ్వండి, మిగతా అయినా దీన్ని మనం సైడ్కి పెట్టినట్టయితే లోపల వైపు సౌండ్ బార్ అది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీంతోపాటే ఇక్కడ దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి, దాని తర్వాత ఇక్కడ మనకు AAA బ్యాటరీస్, ఇందులోనే మనకు రిమోట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. చాలా స్టైలిష్గా మినిమల్ లుక్లో అయితే ఇది కనిపిస్తుంది, ప్రీమియం కనిపిస్తుంది. ఇక సోనీ అంటేనే మనకు ప్రీమియం కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు 3.5mm కేబుల్, నెక్స్ట్ HDMI కేబుల్, పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. సో ప్యాకేజింగ్ ఎక్సలెంట్గా ఉంది. బాక్స్ నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఫ్రెండ్స్ ఇదే బాక్స్ లోపల ఉన్న బ్రావియా థియేటర్ బార్ 8. సో ఇక్కడ మనకు 11 స్పీకర్ యూనిట్స్ ఉంటాయని చెప్తున్నారు, 360° స్పెషల్ సౌండ్ మ్యాపింగ్ ఉంటుందని చెప్తున్నారు. సో అదే బాక్స్ పైన ఇంతకుముందు ఏమేమైతే డీటెయిల్స్ మెన్షన్ చేసేవారో అవే ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని వాట్స్ ఉంది కూడా మెన్షన్ చేసేసారు. దీంతోపాటు ఇక్కడ దీని మోడల్ నేమ్ కూడా మెన్షన్ చేసేసారు. ఇక బ్యాక్ సైడ్ మనకు USB కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఉంది. సో ఇక్కడ మనకు HDMI, ARC పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. దీంతోపాటు ఇక్కడ ఎస్ఎన్ రౌట్ని ప్రొవైడ్ చేసేసారు. ఇక రైట్ సైడ్ వచ్చేసి పవర్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంది. ఇక మీరు ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా ప్రీమియంగా చాలా స్టైలిష్ కనిపిస్తుంది. దీనిపైన ఉండే ఈ టెక్స్చర్ని మనం ఫీల్ చేయొచ్చు. ఇక్కడ పైవైపు సోనీ బ్రాండింగ్ ఉంది. ఇక దీని వైర్లెస్ సబ్వూఫర్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. పైవైపు వారంటీ కార్డు, మోడల్ నేమ్ అదంతా ప్రొవైడ్ చేశారు. లోపల వైపు ఇక్కడ మనకు పవర్ కార్డు ఉంది. దీంతోపాటు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. దీని ప్యాకేజింగ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ సబ్వూఫర్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది, ప్లస్ ఇక్కడ సోనీ బ్రాండింగ్ ఉంది, ముందు వైపు ఇక్కడ ఊఫర్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ దీన్ని వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవడానికి అంటే లింక్ అనే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ పవర్ బటన్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి, పవర్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అనేది అయితే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రేర్ స్పీకర్స్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. నెక్స్ట్ దీనిపైన కూడా పైనే మనకు వారంటీ కార్డు ప్రొవైడ్ చేశారు. ఈ రెండింటికి కావాల్సిన కేబుల్స్, పవర్ కేబుల్స్, ప్లస్ సో లోపల వైపు చిన్న సైజు కనిపించే ఈ రేర్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మరి దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ఎలాగైతే సబ్వూఫర్ ఉందో అలాంటిదే ఇచ్చారు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ పేర్ చేసుకోవడానికి అంటే లింక్ చేసుకోవడానికి, ప్లస్ పవర్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే పవర్ ఆన్ చేయడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సోనీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో రెండు కూడా మనకు ప్రీమియం కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. సో హార్మోనైజ్డ్ డిజైన్ తోటి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి చాలా స్లిమ్గా అయిపోయింది. లాస్ట్ టైం అంటే ఏ సిరీస్ ఉంటుంది సార్, దాంతో పోల్చుకున్నట్టయితే స్లిమ్గా లైట్ వెయిట్గా అయితే ఇది కనిపిస్తుంది. సో ప్రీమియం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎడ్జెస్ కూడా మనకి ఇక్కడ రౌండ్ కార్నర్ ఎడ్జెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ నేను దీన్ని వాడాను, టీవీకి కనెక్ట్ చేసుకొని వాడాను, దాని తర్వాత డైరెక్ట్ నా మొబైల్ కూడా కనెక్ట్ చేసి సౌండ్స్ విన్నాను, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనిలో చూసుకున్నట్టయితే మొత్తం మనకు 11 స్పీకర్ యూనిట్స్ ఉన్నాయి. సో దాంట్లో 3 మనకు ట్విట్టర్స్ ఉంటాయి, దాని తర్వాత 3 సబ్వూఫర్స్ ఉంటాయి, 2 సైడ్ ఫైరింగ్ స్పీకర్స్, 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. దాని కారణంగా మనకు సౌండ్ అనేది ఎస్పెషల్లీ ఈ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తున్నాయి. మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మూవీస్ చూస్తూ ఉంటాం కదా, సో అటువంటిప్పుడైతే ఇది మనకు చాలా బాగా సౌండ్ వినిపించేలాగా చేస్తుంది. సో మరి దీంతో నేను కొన్ని శాంపుల్స్ కూడా మీకు వినిపిస్తాను ఎలా ఉన్నాయనేది చూడండి. సో మనం ఏ వాల్యూమ్లో పెట్టుకున్నా సరే వాయిస్ యొక్క డిస్ట్రక్షన్ అయితే కనిపించట్లేదు. సో మరి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ సబ్వూఫర్ ప్లస్ మనం వీటన్నిటిని వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే సబ్వూఫర్ కనెక్ట్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా అయితే పేర్ అవ్వదు, దానికోసం మనకు ఇట్లా బ్రావియా కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే ఇవన్నీ మనకు కనెక్ట్ అయిపోతాయి. దీనిలో నుంచే మనం దీనికి సంబంధించిన చాలా రకాల సెట్టింగ్స్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు సబ్వూఫర్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇట్లా సోనీ బ్రావియా కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ కనిపిస్తుంది చూడండి, ఆ సౌండ్ బార్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ప్లస్ నా రూమ్లో ఆల్రెడీ సోనీ టీవీ ఉంది కాబట్టి అది కూడా కనిపిస్తుంది. సో ఈ సెటప్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఒకవేళ టీవీ కనెక్ట్ చేసుకుంటే టీవీలో కూడా చూపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి
నెక్స్ట్ ఇక్కడ మనకు సింకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా జరిగిపోద్ది. నెక్స్ట్ అవన్నీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ప్లే ద టెస్ట్ సౌండ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూసారా. దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే దీనిలో నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అయిపోద్ది. సో చిన్న చిన్న సౌండ్ వస్తుంది. ఇందులో మనకు అకాస్టిక్ సెంటర్ సింక్ అనేది చూసారా. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకు సౌండ్ అనేది చాలా ప్రాపర్గా రావడానికి, మంచి అన్ని సైడ్ల నుంచి ప్రాపర్గా వినిపించడానికి ఇది సెట్ చేస్తా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ పైన మనకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాన్ని అయితే మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేసి. ఇక్కడ మనం డైరెక్ట్ టీవీని మనం మొబైల్ యాప్లో నుంచి కూడా కంట్రోల్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారన్నట్టు. ఇక్కడ నేను ఎస్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనం టీవీని కూడా ఇందులో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ స్పీకర్స్ని ఎట్లా ప్లేస్ చేయాలనేది కూడా చెప్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బార్ ఎక్కడ ప్లేస్ చేయాలి, సబ్ ఊఫర్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది అయితే ఇక్కడ వీళ్ళు మనకు గైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆల్మోస్ట్ ఈ సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మనము ఇక సౌండ్స్ సాంగ్స్ వినడానికి అయితే రెడీ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ప్రిపేర్ ఫర్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి ఓకే బటన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రేర్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయి తీసుకెళ్ళి రేర్లో పెడదాం. సో ప్లేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసాను. నెక్స్ట్ స్టార్ట్ మెజర్మెంట్ అని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తా అంటే మనం బ్యాక్ సైడ్ ఆ ట్విట్టర్స్ ఎక్కడ పెట్టామో అదంతా సౌండ్ వస్తుంది చూసారు. సో ఫ్రెండ్స్ ఇక అయిపోయింది మనకు మొత్తం. ఆ బ్రావే టీవీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రావేకి సంబంధించిన సౌండ్ బార్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం. సో డైరెక్ట్ ఇక్కడ నేను మొబైల్ పైన ఇట్లా జరుపుతుంటే డైరెక్ట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇట్లా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం సపరేట్ రిమోట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పిక్చర్ సౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. అంటే నైట్ మోడ్ అయినా కానివ్వండి, లేకపోతే సౌండ్ ఫీల్డ్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇక వాయిస్ జూమ్ అనే ఫీచర్ చూసారా. సో వాయిస్ జూమ్ ఫీచర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం ఏదైనా డైలాగ్స్ ప్రాపర్గా వినిపించినప్పుడు దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది సోనీ టీవీ, బ్రావియా టీవీ ప్లస్ సోనీకి సంబంధించిన బ్రావియా థియేటర్ బార్ 8 ఉన్నది కాబట్టి. సో ఇట్లయితే మనము మొబైల్లో నుంచే కంట్రోల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నట్టు. సో ఎలా చూసుకున్నట్టయితే ఈ ఆడియో సిస్టమ్ని మనము ఇట్లా సోనీ టీవీతో కనెక్ట్ చేసుకుంటే దాని సౌండ్ అనేది మనకు బాగా వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చాలా రకాల సెట్టింగ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. చూసారు కదా మొబైల్ యాప్ తోటే మనం చాలా రకాల సెట్టింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు, సౌండ్ బార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సౌండ్కి సంబంధించిన చాలా రకాల ఆప్షన్స్ అయితే దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అన్ని సౌండ్స్ అనేవి మనకు చాలా క్లిస్టర్ క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మీరు మూవీ చూసేటప్పుడు అయితే మాత్రం సౌండ్స్ అనేవి చాలా బాగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు నేను రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ వినిపించాను కదా, సో దాంతో మీరు ఒక ఒపీనియన్కి అయితే రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నేను యూట్యూబ్లో మీకు వినిపించే దాంతో పోల్చుకున్నట్టయితే లైవ్లో వింటే మీకు అది బాగా వినిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మీరు బేస్ తీసుకున్నా అన్ని మనకు బ్యాలెన్స్డ్గా వినిపిస్తూ ఉంటాయి. క్రికెట్ లాంటివి లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసేటప్పుడు వాయిస్ జూమ్ లాంటి ఫీచర్స్ కారణంగా సౌండ్ అనేది మనకు ఇంకా ప్రాపర్గా అయితే వినిపిస్తుంది. నాకైతే ఎలా చూసుకున్నట్టయితే బాగా అనిపించింది. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ సౌండ్ బాగా ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.